హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నాను. దాని గురించి 3 గట్ల గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి రాత్రంతా ఒక క్లాత్ మీద ఆరబోసి చెట్టాను. ఇది ఎక్కడా తడి ఉండకూడదు. ఇలా రాత్రంతా ఒక బట్ట మీద వేసుకుంటాం మూలంగా ఇలా పొడిగా అయిపోయింది. ఇలా పొడి పొడిగా ఉండాలి, ఎక్కడ తడి ఉండకూడదు. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా తడి తగలగా ఉంటే 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. దీంట్లో ఎండుమిర్చి వేసి వేపుకున్నా. ఎండుమిర్చి కొద్దిగా వేగాక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నా. 1 స్పూను జీలకర్ర. ఇవి వేగిపోయాయి, 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకుందాం. ఈ గోంగూరలో అసలు తడి ఉండకూడదు. ఇది ఇలా డ్రైగా వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మిగిలిన గోంగూరను కూడా ఇలాగే వేపుకున్నాం. ముందుగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకుందాం. 4 వెల్లుల్లి రేకలు, కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసి ఆడుకున్నాం. ఇలా పొడి కొట్టుకుని దీంట్లో ఇప్పుడు వేపిన గోంగూరను వేసి బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా పట్టుకుంటే చాలు, మా బాగా మెత్తగా పట్టుకోని అవసరం లేదు. దీన్నాక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మిక్సీ ఆడిన పేస్ట్ని పోపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 20 ఎండుమిర్చి వేసాం కదా, కారం ఎలాగే సరిపోదో నేను పచ్చికారం కలుపుతాను. కొద్దిగా పచ్చికారం వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఏమాత్రం తడి తగలకూడదు. మిక్సీ జార్ కూడా పొడిగానే ఉండాలి. పోపు వేసే కరివేపాకు కూడా తడి ఉండకూడదు అన్నమాట. తడి ఉంటే పచ్చడి పాడైపోద్ది కదా, తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో వేయించి పొడిగొట్టిన మెంతుల పొడి కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను. ఆయిల్ వేసుకుందాం. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసాం కదా, దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా కలుపుకుని ఈ పోపుని పచ్చడిలో వేస్తున్నాం. ఇది తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇది చల్లారాక ఇంకా గాట్ సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ఇందాక వేసాం కదా, ఉండే కొలది ఊరుతుంది కాబట్టి సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు.